వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ శిల్పాచార్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు 50 మందిని నూతనంగా పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ బొమ్మారెడ్డి విచ్చేసి గ్రౌండ్లో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్నయాదిలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించిన శిల్పాచారి ప్రత్యేకంగా అభినందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో దగాపడ్డ ప్రజలను చైతన్యపరచడానికి ఆ రాజశేఖరుడు తన కుమార్తె షర్మిల అక్క రూపంలో తిరిగి తెలంగాణ వచ్చాడని, షర్మిలక్క తీసుకున్న పార్టీ ఎజెండా విద్య, ఆరోగ్యం, ఉపాధి అని ఆయన అన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి అభిమానులు తెలంగాణలో ప్రతి ఇంట్లో ఎంతో మంది ఉన్నారని, వారందరూ కూడా వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర పార్టీని తమ గుండెల్లో పెట్టుకుని ముందుకు తీసుకువెళ్లాలని నమ్ముతున్నానని ఆయన తెలిపారు. కార్యకర్తలకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ శిల్పాచారి మాట్లాడుతూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ సందర్భం సమయం చూడకుండా మేము స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆమె ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆ రోజు రాజశేఖరరెడ్డి గారు 5 సంవత్సరాల సుదీర్ఘంగా శ్రమించి ఉమ్మడి ఆంధ్రప్రదేశాన్ని ఒక ధనిక రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తే వారి మరణానంతరం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భావోద్వేగాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, భావోద్వేగాల మధ్య తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షల మేరకు ఈ రాష్ట్రం ప్రభుత్వం పనిచేయకుండా కుటుంబ ఆకాంక్షల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు 3.5 లక్షల కోట్లు పైచలకు దిశగా ఈ తెలంగాణ రాష్ట్రం పయనిస్తూ ఉంది. తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, వారి కళ్ళ కంటువంటి రాష్ట్రం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, విద్య, ఉపాధి, ఆరోగ్యం అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది కేవలం ఒక వైఎస్ రాజశేఖర కుటుంబంతోనే అవుతుంది, సాధికారం అవుతుందని చెప్పేసి తెలంగాణ సమాజం ఈరోజు భావించింది. అందులో భాగంగా ఈరోజు వైఎస్ రాజశేఖర గారి బిడ్డటువంటి వైఎస్ చంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ దిశగా 9 ఫిబ్రవరి అడుగులు వేసి 8 జూలై పార్టీ స్థాపన దిశగా ముందుకు వెళ్లేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వంటి అధికార ప్రతిపక్షాల గుండా రైలు పరిగెత్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మన అధికారం దిశగా ఈ పార్టీ ఎక్కడ పయనిస్తుందో మా యొక్క ప్రగతి భవన్కి కోటలకి బీటలు వార్తాయని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పయనం గురవుతూ ఉంది. తెలంగాణ సమాజానికి కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు మన బతుకులు మారాలా, మన బిడ్డల బతుకులు మారాలి, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు పనిచేయాలి, విద్య, ఆరోగ్యం, ఉపాధి అన్ని సమపాలు నడవాలి అంటే అది కేవలం వైఎస్ చంద్రబాబు గారు సాధ్యం అవుతుంది అని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. వారి అడుగులు వేద్దాం. తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్ జెండా ఎగరవేసే విధంగా, వైఎస్ఆర్ టీపీ జెండా నింపితే తెలంగాణలో ప్రతి గడప తీసుకెళ్లే విధంగా